సో హలో ఎవ్రీవాన్, దిస్ ఇస్ లతా అకుల. ఈ వీడియోలో మనం బయోమాలిక్యూల్స్లో లాస్ట్ టాపిక్ ఎంజైమ్స్ గురించి తెలుసుకుందాం. సో ఎంజైమ్స్ ఎక్కడుంటాయండి? దేవర్ ప్రజెంట్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ వాటి యొక్క ఫంక్షన్ వచ్చేసరికి లివింగ్ సెల్స్లో జరిగేటువంటి బయోకెమికల్ రియాక్షన్స్ మొత్తాన్ని ఇవి యాక్సలరేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎంజైమ్స్కి బయో క్యాటలిస్ట్ అని ఇంకొక నేమ్ ఉంది. వాట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ ఎంజైమ్స్? దేవర్ ఆల్సో కాల్డ్ అస్ బయో క్యాటలిస్ట్. అండ్ ఇక్కడ చూస్తే వీటి యొక్క కెమికల్ నేచర్ ఏంటంటే దివర్ ప్రోటీనేషియస్ ఇన్ నేచర్. సో అంటే అవి ప్రోటీన్స్ అండి. సో ఇక్కడ మనం చూస్తే ఒక కాన్సెప్ట్ ఉండేది, ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ అండ్. బట్ ఈ మధ్య వచ్చేటువంటి డిస్కవరీస్లో మనకి ఏంటంటే ఒక టూ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒక టూ ఎంజైమ్స్ వచ్చేసరికి అవి దివర్ నాట్ ప్రోటీన్స్. వాటికి ఎగ్జాంపుల్స్ రైబోజైమ్ అండ్ రైబోన్యూక్లియస్ పి. ఈ రైబోజైమ్ అనేటువంటి ఎంజైమ్ని ఫస్ట్ మనకి టెట్రాహైమినాలో ఐసోలేట్ చేశారు. సో ఈ రైబోజైమ్ అనేది ఏంటి? దిస్ ఇస్ అ న్యూక్లిక్ యాసిడ్. రైబోజైమ్ ఈజ్ అ న్యూక్లిక్ యాసిడ్, దట్ ఈస్ ఆర్ఎన్ఏ. దాట్ బిహేవ్స్ లైక్ ద ఎంజైమ్. వెర్ యాజ్ ద రైబో న్యూక్లియస్ పి, దీన్ని ఆల్ట్మన్ అనేటువంటి పర్సన్ డిస్కవర్ చేశారు ఫ్రమ్ ద బ్యాక్టీరియా. ఈ రైబో న్యూక్లియస్ పి చూస్తే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రైబో న్యూక్లియస్ ఎంజైమ్ లాగే పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఆర్ఎన్ఏని క్లీవ్ చేస్తుంది. సో ఆర్ఎన్ఏని ఇది క్లీవ్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఎంజైమ్ చూస్తే దానికి ఒక స్పెసిఫిక్ సబ్స్ట్రేట్ అనేది ఉంటుంది. అంటే ప్రతి ఎంజైమ్ కూడా అన్ని సబ్స్ట్రేట్స్ మీద యాక్ట్ చేయలేదు, ఓన్లీ స్పెసిఫిక్ సబ్స్ట్రేట్స్తో మాత్రమే ఎంజైమ్స్ అనేవి యాక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఈ ఎంజైమ్స్ ఈ సబ్స్ట్రేట్స్తో రియాక్ట్ అయిన తర్వాత మనకి ఎంజైమ్ దేంతో రియాక్ట్ అవుతుందంటే సబ్స్ట్రేట్తో రియాక్ట్ అయ్యి ఫైనల్గా ఒక ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది. ఎంజైమ్ రియాక్ట్స్ విత్ సబ్స్ట్రేట్ అండ్ ఫైనల్లీ ఫామ్ ద ప్రోడక్ట్. ఇక్కడ ఈ ప్రాసెస్లో మనకి ఎంజైమ్స్ ఎటువంటి చేంజ్ రాదు. సబ్స్ట్రేట్ అనేది ప్రోడక్ట్గా చేంజ్ అవుతుంది, సబ్స్ట్రేట్లో చేంజ్ వస్తుంది. బట్ దెర్ ఈస్ నో చేంజ్ అక్కర్స్ ఇన్ ద ఎంజైమ్. దెర్ ఈస్ నో చేంజ్. రియాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఎంజైమ్ మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఎంజైమ్స్ ఏంటి? ద టెర్షరీ స్ట్రక్చర్ ఆఫ్ ఎంజైమ్. మనకి ప్రోటీన్స్ అని చెప్పుకున్నాం కదా, ప్రోటీన్స్లో మనకి టెర్షరీ స్ట్రక్చర్ అనేది మనకి ఎంజైమ్ని ఫామ్ చేస్తాయి కదా. ఈ టెర్షరీ స్ట్రక్చర్స్ ఏం చేస్తాయి? దే ఫోల్డ్ అపాన్ ఇట్ సెల్ఫ్. సో అవి ఫోల్డ్ అయిపోయి మనకి కొన్ని పాకెట్స్ పాకెట్స్ అనేవి ఫామ్ చేస్తాయి. సీ హియర్, దిస్ ఇస్ ఎంజైమ్ టెర్షరీ స్ట్రక్చర్ ఆఫ్ ఎంజైమ్. ఇట్ ఫోల్డ్స్ అపాన్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫార్మ్స్ సెవరల్ క్రివైసెస్ ఆర్ పాకెట్స్. సో ఈ పాకెట్స్నే, ఈ క్రివైసెస్ ఆర్ పాకెట్స్నే ఏమంటారు? యాక్టివ్ సైట్స్. వీటేమంటాము? యాక్టివ్ సైట్. ఈ యాక్టివ్ సైట్స్లోనే మన సబ్స్ట్రేట్ వచ్చి ఫిట్ అవుతుంది. మన సబ్స్ట్రేట్ వచ్చి అందులోనే మనకి బైండ్ అవుతుంది. సీ హియర్, దిస్ ఇస్ ద ఎంజైమ్ స్ట్రక్చర్. ఈ ఎంజైమ్కి ఇది యాక్టివ్ సైట్. ఈ యాక్టివ్ సైట్లో కరెక్ట్గా ఫిట్ అవుతుంది మన సబ్స్ట్రేట్ వచ్చి. ఓకే, సో అన్ యాక్టివ్ సైట్ ఈజ్ ఎ క్రివైస్ ఆర్ పాకెట్ అని చెప్పుకున్నాం కదా. ఈ యాక్టివ్ సైట్, సబ్స్ట్రేట్, ఇవి రెండు కూడా కాంప్లిమెంటరీగా ఉంటాయండి. దీస్ టూ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షేప్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్లోనే కాకుండా వాటి యొక్క షేప్లో కూడా అవి రెండు కూడా ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా ఉంటాయి. సో ఎంజైమ్స్ చూస్తే ఎంజైమ్స్ ఏమంటామంటే ఆర్గానిక్ కెటలిస్ట్ అంటాం. ఏమంటాం వీటిని? ఆర్గానిక్ కెటలిస్ట్. మనకి ల్యాబ్స్లో వాటిలో కొన్ని ఇనార్గానిక్ కెటలిస్ట్లు కూడా ఉంటాయి, అంటే అవుట్ సైడ్ ద బాడీలో ఉంటాయి అవన్నీ కూడా. సో అవి మనకి లివింగ్ సెల్స్లో ఉండవు. సో మనకి ఆర్గానిక్ ఎంజైమ్స్ ఏమంటాం? ఆర్గానిక్ కెటలిస్ట్ అంటాం. ఈ ఎంజైమ్కి ఇనార్గానిక్ కెటలిస్ట్కి ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఎంజైమ్స్ అండ్ ఇనార్గానిక్ కెటలిస్ట్. సో ఎంజైమ్స్ అనేవేంటి? మోస్ట్లీ ప్రోటీనేషియస్ నేచర్. సో ఏంటవి? దేంతో తయారై ఉంటాయి? దేవర్ ప్రోటీనేషియస్, ప్రోటీన్. దేవర్ మేడప్ ఆఫ్ ప్రోటీన్. అదే మనకి ఇనార్గానిక్ కెటలిస్ట్లు చూస్తే ఎంజైమ్స్ అనేవి చాలా కాంప్లెక్స్ ఉంటాయి. వాటి యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేవి చాలా కాంప్లెక్స్ ఫామ్లో ఉంటాయి. బట్ ఇనార్గానిక్ కెటలిస్ట్ చూస్తే అవి చాలా స్మాల్గా సింపుల్గా ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్ నికెల్, ప్లాటినం వాటిని చెప్పుకుంటాం. అండ్ ఈ ఎంజైమ్స్ అనేవి ఎక్కడుంటాయి? ది అక్కర్ ఇన్ లివింగ్ సెల్స్. ఎక్కడుంటాయి ఇవి?
దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద లివింగ్ సెల్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క బాడీలో ఉండేటువంటి సెల్స్లో మాత్రమే ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. అదే మనకి ఈ క్యాటలిస్ట్, ఇన్ఆర్గానిక్ క్యాటలిస్ట్లు ఎక్కడ ఉంటాయి? దే వర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద లివింగ్ సెల్స్, దే వర్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ద బాడీ. మనకి అవుట్ సైడ్ ద బాడీ జరిగేది అంతా కూడా ఇన్ఆర్గానిక్ క్యాటలిస్ట్, ఇన్సైడ్ ద బాడీ అంతా కూడా ఏమో మనకి ఎంజైమ్స్ అనేవి క్యారీ చేస్తూ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ అనేవి ఓన్లీ స్పెసిఫిక్ రియాక్షన్స్ మాత్రమే క్యాటలైజ్ చేస్తాయి, బట్ ఇన్ఆర్గానిక్ క్యాటలిస్ట్ వచ్చేసరికి దే వర్ నాట్ స్పెసిఫిక్ లైక్ ఎంజైమ్స్. ఎంజైమ్స్ లాగా ఇవేం స్పెసిఫిక్ కాదు, ఏదో ఒక రియాక్షన్ మాత్రమే పెర్ఫామ్ చేసేలాగా ఉండవు. ఇవేం దే వర్ నాట్ స్పెసిఫిక్ ఫర్ ఎనీ వన్ రియాక్షన్, ది కెన్ క్యాటలైజ్ అ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్, నెంబర్ ఆఫ్ రియాక్షన్స్లో అవి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి ఈ క్యాటలిస్ట్లు. నెక్స్ట్ ఇవి ఎంజైమ్స్ వచ్చేసరికి హై టెంపరేచర్స్, అంటే మోర్ దాన్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఆ టైంలో ఏమవుతాయంటే అవి డీనేచర్ అయిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి. వాటిలో ఉండేటువంటి హైడ్రోజన్, డెలికేట్ హైడ్రోజన్ బాండ్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోయి ఇంకా ఎంజైమ్ దేనికి కూడా పనికి రాకుండా ఇనాక్టివేట్ అయిపోతుంది, దాన్ని డీనాచురేషన్ అంటాం. కానీ ఈ ఇనార్గానిక్ క్యాటలిస్ట్ మాత్రం హై టెంపరేచర్లోనే ఎక్కువగా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తూ ఉంటాయండి. హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్స్లో చాలా ఎఫిషియెంట్గా ఇవి వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఎంజైమ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయని. ఇక్కడ ఒక నోట్ ఉందండి, కొన్ని థర్మోఫిలిక్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. థర్మోఫిలిక్ అంటే ఏంటి? హై టెంపరేచర్ లవింగ్ ఆర్గానిజమ్స్ని థర్మోఫిలిక్ ఆర్గానిజమ్స్ అంటాం. ఈ థర్మోఫిలిక్ ఆర్గానిజమ్స్లో కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ఏంటంటే నియర్లీ 80 to 90 degrees centigrade టెంపరేచర్లో కూడా విత్స్టాండ్ చేసుకోగలి ఉండి సర్వైవ్ అవ్వగలుగుతాయి. సో సెవరల్ థర్మోఫిలిక్ ఆర్గానిజమ్స్, వాటిలో ఉండేటువంటి ఎంజైమ్స్ ఎంత టెంపరేచర్ని టాలరేట్ చేసుకోగలవు? నియర్లీ 80 to 90 degrees centigrade. అంటే వాటికి అటువంటి థర్మల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. సో దాట్ థర్మల్ స్టెబిలిటీ ఈజ్ ద ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ సచ్ ఎంజైమ్. ఆ ఎంజైమ్స్ ఉన్నవి కాబట్టి ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ అంత టెంపరేచర్స్ని కూడా విత్స్టాండ్ చేసుకొని సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కెమికల్ రియాక్షన్స్. కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి? మనకి ఒక కెమికల్ రియాక్షన్లో ఏం జరుగుతుంది, మనకి బాండ్స్ అనేవి బ్రోక్ అయిపోయి న్యూ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఒక కెమికల్ రియాక్షన్ లేదా ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది, ఒక బాండ్ అనేది ఒక ప్లేస్లో బ్రేక్ అవుతుంది, న్యూ బాండ్స్ అనేవి ఇంకొక ప్లేస్లో ఫామ్ అవుతూ ఉంటే దాని కెమికల్ రియాక్షన్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బేరియం హైడ్రాక్సైడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాం. బేరియం హైడ్రాక్సైడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇక్కడ మనకి కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుంది? ఈ బేరియం హైడ్రాక్సైడ్లో ఉన్నటువంటి హైడ్రాక్సైల్ గ్రూప్ ఇక్కడ బ్రేక్ అయిపోతుంది, అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఉన్నటువంటి సల్ఫేట్ కూడా ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. ఈ రెండింటి మధ్యలో బాండ్స్ బ్రేక్ అయిపోయి ఇక్కడ మనకి న్యూ బాండ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అంటే ఏంటి? సో ఈ సల్ఫేట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది, ఈ హైడ్రాక్సైల్ గ్రూప్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. సో యాడ్ అవ్వడం వల్ల మనకి బేరియం సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది, అలాగే 2 molecules ఆఫ్ వాటర్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినవన్నీ కూడా ఇనార్గానిక్ కాంపౌండ్స్, కాబట్టి ఇది ఒక ఇనార్గానిక్ రియాక్షన్. సో మనం ఇనార్గానిక్ కెమికల్ రియాక్షన్ చూసాం, అక్కడ ఇనార్గానిక్ కాంపౌండ్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం హైడ్రాలిసిస్ ఆఫ్ స్టార్చ్ తీసుకుంటే, స్టార్చ్ ఏం చేస్తుంది, వాటర్తో జాయిన్ అయింది, దాన్ని హైడ్రాలిసిస్ అంటాం. సో అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది, గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి మనకి రియాక్షన్ జరిగింది, కాబట్టి దీన్ని ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్ అంటాం. దీన్ని ఏమంటాం, ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్. కాన్సెప్ట్ ఈజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. సో రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటంటే అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ పర్ యూనిట్ టైం. సో మన ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంజైమ్ సబ్స్ట్రేట్ రియాక్షన్ జరిగి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫార్మేషన్ జరిగిన తర్వాత మనకి యాక్టివ్ సైట్లో జరిగేటువంటి కొన్ని కెమికల్ రియాక్షన్స్ వలన మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటంటే అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మ్ పర్ యూనిట్ టైం. ఒక యూనిట్ టైంలో రేట్ ఆఫ్ రియాక్షన్ ఇస్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ పర్ యూనిట్ టైం. ఒక టైంకి ఫామ్ అయినటువంటి ప్రోడక్ట్ని మనం రేట్ ఆఫ్ రియాక్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనకి డైరెక్షన్ ఆఫ్ రియాక్షన్ కూడా మనకి కనుక స్పెసిఫై చేస్తే దాన్ని వెలాసిటీ అంటాం. ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ ఆల్సో స్పెసిఫైడ్ దాన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వెలాసిటీ. ఇక్కడ మనకి ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ని కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో అవి వచ్చేసరికి దానిలో మెయిన్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసరికి టెంపరేచర్.
వాట్ ఇస్ దట్ టెంపరేచర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దాట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ టెంపరేచర్ ఇక్కడ ఏం జరుగుతుంది మనకి ఎవ్రీ 10 degrees centigrade చేంజ్ అయినప్పుడల్లా మనకి రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఇట్ మే బి డబుల్స్ ఆర్ సమ్టైమ్స్ డిక్రీజెస్ బై హాఫ్ సో ఏదో డైరెక్షన్లో అయినా జరగచ్చు అనమాట ఇంక్రీజ్ అవ్వచ్చు లేదంటే డిక్రీజ్ అవ్వచ్చు రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది సో మనకి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ క్యాటలిస్ట్ అంటే ఏం చెప్పుకున్నాం వాట్ ఈస్ మెంట్ బై క్యాటలిస్ట్ హియర్ ఎంజైమ్ సో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ రియాక్షన్ ప్రొసీడ్స్ ఎట్ హై రేట్ సో మనకి ఎంజైమ్ ఉన్నప్పుడు మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా జరుగుతుంది ఓకే అదే మనకి క్యాటలిస్ట్ లేనప్పుడు ఎంజైమ్ అనేది మనకి స్లోగా జరుగుతుంది దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం దానిలో మనకి కార్బన్ డైఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అయింది సో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎన్ ఎంజైమ్ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ సో కార్బోనిక్ ఎన్హైడ్రేస్తో రియాక్ట్ అయ్యి ఇది కార్బోనిక్ యాసిడ్ని ఫామ్ చేసింది సో ఇక్కడ మనకి క్యాటలైజ్ చేస్తుంది కదా ఎవరు కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనేటువంటి ఎంజైమ్ క్యాటలైజ్ చేస్తుంది రియాక్షన్ ఒకవేళ మనకి ఎంజైమ్ లేదు ఇక్కడ మన కార్బోనిక్ ఎన్హైడ్రేస్ని తీసుకోలేదు అప్పుడేమవుతుంది ఎంజైమ్ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఇస్ యాబ్సెంట్ అప్పుడు ఈ రియాక్షన్ అనేది చాలా చాలా స్లోగా జరుగుతుంది ఎంత స్లో అంటే పర్ అవర్కి 200 molecules ఆఫ్ కార్బోనిక్ యాసిడ్ మాత్రమే ఫామ్ అవుతుంది పర్ అవర్ గుర్తుపెట్టుకోవాలి నాట్ పర్ మినిట్ ఆర్ సెకండ్ సో ఒక గంటకే 200 molecules ఆఫ్ కార్బోనిక్ యాసిడ్ మాత్రమే ఫామ్ అవుతుంది అదే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ సో ఇది అన్కెటలైజ్డ్ రియాక్షన్ అప్పుడేమో మనకి స్లోగా జరుగుతుంది అదే కెటలైటిక్ రియాక్షన్ అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఉన్నప్పుడు మనకి రియాక్షన్ ఎలా ఉంటుందని చూద్దాం సో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్ సో ఎంజైమ్ ఉన్నప్పుడు మనకి ఏంటి ఏ ఎంజైమ్ అని చెప్పుకుందాం కార్బోనిక్ ఎన్హైడ్రేస్ వాట్ ఇస్ ద ఎంజైమ్ కార్బోనిక్ ఎంజైమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎంజైమ్ రియాక్షన్ని స్పీడప్ చేస్తుంది స్పీడప్ చేయడం వల్ల మనకి రియాక్షన్ ఎలా ఉంటుంది 6 lakh molecules పర్ సెకండ్ ఫామ్ అవుతాయి ఎన్ని మాలిక్యూల్స్ అండి ఇక్కడ ఎన్ని కార్బోనిక్ యాసిడ్స్ ఫామ్ అయినాయి 6 lakh molecules పర్ సెకండ్ అసలు దేర్ ఈజ్ నో కంపారిజన్ కదా ఇక్కడ 1 hour 200 molecules ఫామ్ అవ్వడమే చాలా కష్టం ఉందంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఉన్నప్పుడు మనకి ఒక సెకండ్కి 6 lakh molecules అనేవి ఫామ్ అవుతుందంటే ఎంజైమ్ అనేది అంత ఫాస్ట్గా యాక్సలరేట్ చేస్తుంది ఒక రియాక్షన్ని అంటే నియర్లీ 10 million times ఎంత సో ఎంజైమ్ యాక్సలరేట్ ద రియాక్షన్ రేట్ అబౌట్ 10 million times సో ఎంజైమ్స్ నియర్లీ 10 million times యాక్సలరేట్ చేస్తాయి కదా రియాక్షన్ని సో వేరియస్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయండి ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే దే విల్ కెటలైజ్ డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ అవి కెటలైజ్ చేస్తూ ఉంటాయి వేరియస్ రియాక్షన్స్ అనేవి సో నెక్స్ట్ కాన్సెప్ట్ మెటబాలిక్ పాత్వే మెటబాలిక్ పాత్వే చూస్తే కొన్ని కెమికల్ రియాక్షన్స్లో మల్టిపుల్ స్టెప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో ప్రతి స్టెప్ని సేమ్ ఎంజైమ్ అవ్వచ్చు లేదంటే డిఫరెంట్ ఎంజైమ్ సో సేమ్ ఆ డిఫరెంట్ ఎంజైమ్స్ అనేవి కెటలైజ్ చేస్తూ ఉంటాయి ఆ రియాక్షన్ని సో దాన్ని మనం మెటబాలిక్ పాత్వే అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్లైకాలిసిస్ అనేటువంటి మెటబాలిక్ పాత్వే తీసుకుంటాం ఈ గ్లైకాలిసిస్లో ఏం జరుగుతుంది గ్లూకోజ్ అనేది 2 pyruvic acids ఫామ్ చేస్తుంది ఫ్రమ్ గ్లూకోజ్ నుంచి 2 pyruvic acids అనేవి ఫామ్ అవుతాయి సో ఇక్కడ మనకి గ్లూకోజ్ ఫార్ములా కదా సో గ్లూకోజ్ మనకి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నప్పుడు ఏం ఫామ్ అవుతుంది 2 pyruvic acids అనేవి ఫామ్ అవుతాయి దాంతోపాటు 2 molecules ఆఫ్ వాటర్ కూడా రిలీజ్ అవుతుంది సో ఈ మెటబాలిక్ పాత్వేలో మనకి ఏంటంటే డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి అది ఎలాగో చూద్దాం సో సి దిస్ ఇస్ ద గ్లూకోజ్ ఈ గ్లూకోజ్ ఏమవుతుందని చెప్పాను గ్లైకాలసిస్ అని ఒక ప్రాసెస్ 10-step process ఉంటుంది ఆ గ్లైకాలసిస్ ప్రాసెస్లో 2 pyruvic acid molecules ఫామ్ చేస్తుంది 2 pyruvic acid molecules ఫామ్ చేస్తుంది ఈ 2 pyruvic acid molecules ఏంటంటే డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ ఎండ్ ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తాయి సో ఫస్ట్ కండిషన్ తీసుకుందాం ఫస్ట్ కండిషన్లో ఈ పైరువిక్ యాసిడ్స్ ఏంటంటే ఇన్ ద యాబ్సెన్సీ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఎనరోబిక్ కండిషన్ అంటాం యాబ్సెన్సీ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఎనరోబిక్ కండిషన్ అంటాం ఎనరోబిక్ కండిషన్లో ఈస్ట్ ఏం చేస్తుందంటే ఈ 2 pyruvic acids 2 molecules ఆఫ్ ఇథనాల్ అండ్ 2 carbon dioxide molecules రిలీజ్ చేస్తుంది అదే పైరువిక్ యాసిడ్ నుంచి ఏరోబిక్ కండిషన్ అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్
ఏరోబిక్ కండిషన్లో ఈ 2 పైరువిక్ యాసిడ్స్ నుంచి మనకి అసెటైల్ కోఎంజైమ్ ఏ రిలీజ్ అవుతుంది. ఆ అసెటైల్ కోఎంజైమ్లోనే మనకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ కూడా ఫైనల్గా రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ ఎనరోబిక్ కండిషన్స్లో, ఇక్కడ మళ్ళీ ఎనరోబిక్ కండిషన్, ఇది ఎక్కడ చూడ, ఇది ఎనరోబిక్ కండిషన్, ఇది ఎనరోబిక్ కండిషన్నే, దీన్ని ఏమో ఈస్ట్ పర్ఫామ్ చేస్తుంది. ఈ ఎనరోబిక్ కండిషన్ వచ్చేసరికి మన హ్యూమన్ బాడీలో స్కెలిటల్ మజిల్స్ ఉంటాయి కదా, దానిలో ఎనరోబిక్ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ పైరువిక్ యాసిడ్స్ నుంచి మనకి 2 మాలిక్యూల్స్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే డిఫరెంట్ కండిషన్స్లో మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి, ఎండ్ ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. So this is about metabolic pathway.